నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు, మాది వి ఫర్నిచర్ మాల తినాలండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థాయిలాండ్ లాటెక్స్, శ్రీలంక లాటెక్స్, ఇండోనేషియా లాటెక్స్లు చెప్తున్నారు కొన్ని దేశాలు. ఆ లాటెక్స్లు మనకన్నా రేట్ ఎక్కువ ఎందుకు ఉంటాయి అనేది మీకు క్లారిటీ ఇస్తానండి. లాటెక్స్ అంటే ఏంటి? మెయిన్గా రబ్బర్ చెట్టు పాలు, రబ్బర్ చెట్టును ఘాటు పెడితే పాలు కారుతూ ఉంటాయి, ఆ పాలను తీసుకొచ్చి ఉడికిస్తే లాటెక్స్ తయారైపోయింది, అంతే ఇంకా ఏం లేదు. ఆ లాటెక్స్ ఉడికిచ్చేటప్పుడు ఒక 3-4% కెమికల్స్ కలుపుతారు, ఏది లాటెక్స్లా గిట్టుపడటానికి, యాక్షన్ ఉండటానికి. అంతే తప్పితే ఇంక వేరే ఏముండదు. ప్యూర్ 95% లాటెక్స్ పాలే ఉంటాయి, 5% ఆ కెమికల్స్ ఉంటాయి. ఇప్పుడు పాలు రబ్బర్ చెట్టు నుంచి తయారయ్యేది ఎక్కడుంది? మనకే ఉంది, మన ఊళ్ళోనే ఉండే, కేరళ ఉంది, మా బెంగళూరు, మన ఏరియా చుట్టూతా ఉండేవి అడవులు. అడవులు ఎక్కడైతే ఉండే అక్కడ రబ్బర్ చెట్లు ఉంటాయి, అక్కడ పాలు తీస్తారు చక్కగా, అక్కడ రబ్బర్ పాలు తయారు చేస్తున్నారు, తీసుకొస్తున్నారు, ఇస్తున్నారు. అదే మలేషియాలో తయారైతే లేకపోతే థాయిలాండ్లో తయారైతే అక్కడి నుంచి మనకి ఎంత ట్రాన్స్పోర్ట్ అయింది చెప్పండి? ఊళ్ళంత ట్రాన్స్పోర్ట్ అయింది. మనకి ఇంపోర్ట్ చేసుకుంటే డ్యూటీ ఎక్కువ, ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనకు లాభం, ఇండియన్ కరెన్సీకి వాల్యూ పెరిగింది. ఇంపోర్ట్ చేసుకుంటే మన డాలర్ పడిపోయింది, మన డాలర్తో కొనుక్కోవాలి, డాలర్ వాల్యూ పెరిగిపోయింది. అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటే వల్ల నష్టమే కదా మనకి, అందరూ చెబుతున్నారు కదా మేడ్ ఇన్ ఇండియా వాడమనే. మరి ఎందుకు దీని విషయంలో థాయిలాండ్కి ఎందుకు వెళ్తారు నాకు అర్థం కాల. ఒక విషయం ఒకే మీకు చాలా ఈజీ ఎగ్జాంపుల్ చెప్తాను, బంగిలి పిల్లి మామిడికాయ ఉందండి, బంగిరి పిల్లిలో రేటు తక్కువ ఉండిద్దా, అమెరికాలో రేటు తక్కువ ఉండిద్దా? బంగిరి పిల్లి మామిడికాయ టెస్ట్ థాయిలాండ్లో వచ్చిద్దా ఆ టెస్ట్? బంగిరి పిల్లి క్వాలిటీ రాదు. బంగిలి పిల్లి మామిడికాయనేమైనా మనం అమెరికా పంపించి థాయిలాండ్లో తయారైన మామిడికాయ మనం తెచ్చుకుంటే అట్లా ఉండిద్దా, అట్లా ఉంది థాయిలాండ్ లాటెక్స్. ఎప్పుడైతే మనకి ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది, ట్యాక్స్ ఎంత అవుతుంది, ఇంపోర్ట్ డ్యూటీ ఎంత అవుతుంది, మెయింటెనెన్స్ ఎంత అవుతుంది, దీని వారి ఖర్చు రేటు పెరిగింది. పెరగటం కోసం ఏం చేస్తారు? మన రేట్ ఇవ్వటం కోసం క్వాలిటీలో తేడా చేస్తారు. ఆర్టిఫిషియల్ లాటెక్స్, సింథటిక్ లాటెక్స్, లేకపోతే పిల్లర్ అంటారు పౌడర్ కలపటం, ఏదో ఒకటి చేస్తారు. దానివల్ల ఏమవుతుంది? అందంగా కనబడుద్ది. మైసూర్ బడ్జెట్ చూస్తానికి ఎంత నున్నగా ఉండిద్ది, మనం పునిగానే చొచ్చుబడిపోయినట్టుండేది, మైసూర్ బడ్జెట్ నున్నగా సూపర్గా ఉండేది, ఇంతలా వచ్చింది. సేమ్ అంతే. అంతేగాని మన ఏరియా మన రబ్బర్ పాలని మన అమెరికా యూరప్ పంపిస్తే మన లాటెక్స్ ఇతర దేశాలకు, మన ఇండియా నుంచి లాటెక్స్ వెళ్తుంది, కానీ ఇతర దేశానికి మనం లాటెక్స్ తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటి? అదొకటి ఆలోచించండి మీరు కూడా. క్వాలిటీ అన్న తక్కువ ఉండిద్ది, రేట్ అన్న ఎక్కువ ఉండిద్ది. చిన్న బేసిక్ నాలెడ్జ్ ఇది. అలాగే మన ఇండియాది మేడ్ ఇన్ ఇండియాది వాడుకోండి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. లాటెక్స్ ఒరిజినల్ ఎలా ఉండిద్ది నేను చాలా వీడియోలో చెప్పాను, ఆ విధంగా చెక్ చేసుకొని తీసుకోండి. మనం ఇచ్చే లాటెక్స్ 16 నుంచి 17 కిలోలు ఉండేది థింగ్ సైజు, వాళ్ళు ఇచ్చేది 12 కిలోలు ఉండిద్ది, వెయిట్ తక్కువ, ఫినిషింగ్ బాగుంటుంది నేను చదువుతున్నాగా. ఎందుకంటే వాళ్ళు టెక్నాలజీ మిషనరీ వాడతారు, సింథటిక్ పోసినా ఆర్టిఫిషియల్ పోసినా కూడా ఒరిజినల్ లాటెక్స్ తయారయ్యే విధంగా తయారు చేస్తారు వాళ్ళు. అలాగే ఈ విషయం తెలుసుకుంటారని కోరుకుంటూ, అదేదో గొప్పది కాదండి, అది తెలుసుకుంటారని కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి. ఏదైనా డౌట్ ఉంటే ప్రతి ఆదివారం 5 to 6 లైవ్ ఉంటుంది, లైవ్లో అడగండి, క్లారిటీగా చెప్తాను.